డియర్ స్టూడెంట్స్, సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎకనామిక్స్ ఆన్లైన్ క్లాసులో భాగంగా మొట్టమొదటి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధిలో మనం అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని దేశాలని, అభివృద్ధి చెందిన దేశాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలని విభజించడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలంటే అమెరికా, జపాన్ ఇటువంటి దేశాలు ఏంటంటే బ్రిటన్ ఇటువంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్తూ ఉంటారు. ఈ అభివృద్ధి చెందిన దేశాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అలా మొట్టమొదటి జరిగితే ఇక్కడ మనం అక్సర ఆదాయం చేసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన దేశాల్లో కలసర ఆదాయం ఎక్కువగా ఉంది. అధిక కలసర ఆదాయాన్ని కలిగి ఉన్న దేశాలను ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కలసర స్థూల జాతీయ ఆదాయం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. 2012లో చూసినప్పుడు అమెరికా కలసర ఆదాయం 50,120 డాలర్లు ఉంటే ఇండియా కలసర ఆదాయం 1,530 డాలర్లు ఉంది. అంటే భారతదేశంలో చూసుకున్నప్పుడు అమెరికా కలసర ఆదాయం 33 రెట్లు ఎక్కువగా ఉండడం కాదు చెప్పచ్చు. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలు కలసర ఆదాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు కలసర ఆదాయం కాస్త ఎక్కువగా ఉంటాయి చెందిన దేశాలతో మనం పోల్ చూస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం ఇలాగా రంగాలు అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ కలవరాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. చాలా దేశాలు మనం చూసుకున్నప్పుడు ఏదో 2 లేదా 3 దేశాలు పక్కన పెట్టినట్టు మిగతా ఎక్కువ దేశాల కంటే వ్యవసాయ కారణాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాయని తెలుసుకోవచ్చు. అంటే పారిశ్రామిక సేవా రంగాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పారిశ్రామిక సేవా రంగాల్లో ఆదాయాలు ఎక్కువగా జరగడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడం కానీ మనం అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాధాన్యత. అంతేకాకుండా ఈ పారిశ్రామిక సేవా రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగించుకుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగం ఆధారపడిన జనాభా నుంచి తగ్గుతుంది. ముఖ్యంగా 2014లో అమెరికాని మనం చూసినట్టు వ్యవసాయ రంగంలో 1.6% జనాభా మాత్రమే వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉంది. స్థూల దేశాలు ఈ వ్యవసాయ రంగం 1.3% దీని వల్ల మనం అర్థం చేసుకోవచ్చు వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాముఖ్యం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగానికి అంటే పారిశ్రామిక సేవా రంగాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అధిక స్థాయిలో మూలధనం సాంకేతిక విజ్ఞానం కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మూలధన కాకుండా ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా బ్రిటన్ దేశాల్లో మనం చూసుకుంటే మూలధన కాకుండా చాలా ఎక్కువగా ఉంది. ఏ విధంగా మోదం కలుపుకున్నట్టు కలసరాదాయం ఎక్కువ ఉండడం వల్ల పొదుపు రేటు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కలసరాదాయాలు ఎక్కువగా ఉన్నాయో ఆ వినియోగం పోగా మిగతా పొదుపు ఆ పొదుపు ఎక్కువగా ఉంటుంది. ఈ పొదుపులు ఏంటంటే బ్యాంకులు ఇతర సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తూ పెద్ద ఎత్తున సమీకరణ చేస్తాయి. ఈ విధంగా సమీకరించి వాటికి పెట్టుబడి పెట్టేవాళ్ళు అంటే పారిశ్రామిక వాళ్ళకి వడ్డీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ స్థాయిలో మూలధనం ఉంది. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞాన స్థాయి కూడా అభివృద్ధి చెందుతుంది. 18 ఏంటంటే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి ఉత్పాదన కూడా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు తక్కువ స్థాయిలో నిరుద్యోగం అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం ఉండదంటే ఉంటుంది కొద్దిగా అది ఎలాగా ఏర్పడుతుందంటే సాధారణమైన వాళ్ళు నిరుద్యోగాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం ఏంటంటే చెక్ అయిన మీద సంక్లిష్ట నిరుద్యోగిగా మనం చెప్పుకోవచ్చు. ఈ నిరుద్యోగం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగ సంస్థలు ఎక్కువ ముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తున్నాం నిరుద్యోగ సంస్థ చాలా ఎక్కువగా ఉంది. ప్రధాన కారణం ఏంటంటే మూలధనం ఇతర వనరుల కొరత వల్ల ఈ నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువగా ఉంది భారతదేశంలో. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నిరుద్యోగ సమస్య మరీ ఎక్కువగా ఉండదు చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. దాని ప్రధాన కారణం అంటే సాధారణమైన కొరత చెప్తుంది. అలాగే శ్రామిక నైపుణ్యం శ్రామిక గమనించినంత ఎక్కువగా ఉంటాయి. ఆ
జాతీయ నిరుద్యోగ సమస్య కొంచెం తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కాస్త ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగ సమస్య. అంతేకాదు మెరుగైనటువంటి జీవన ప్రమాణ సేవ అభివృద్ధి చెందిన దేశాలు మెరుగైనటువంటి జీవన ప్రమాణం ఉంటుంది. ముఖ్యంగా సమర్థవంతమైనటువంటి సాంఘిక భద్రత వ్యవస్థ ఉంటుంది. కాలుష్య కార్యక్రమంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామిక సేవల కార్యక్రమాలను ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాము. పరిశ్రమలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈ కాలుష్య పరంగా ఉన్నత ప్రమాణాలు పాటించడం వల్ల కాస్త తక్కువగా ఉంటుంది కాలుష్య సమస్య. మెరుగైనటువంటి జీవన ప్రమాణ సంఖ్య, మెరుగైనటువంటి ఆరోగ్య సంరక్షణ అక్కడ కనపడుతూ ఉంటుంది. అలాగే పారిశ్రామిక సమస్య కూడా మరీ ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ మురుగునీరు రోడ్లు ద్వారా కానీ అక్కడ సరైనటువంటి సమర్థవంతమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అయిన ఉండడం వల్ల పారిశ్రామిక సమస్య కూడా ఉండదు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో విద్య, ఆరోగ్యం, పరిశోధన, శిక్షణ, నైపుణ్యాల కల్పనకు ఎక్కువగా వేడి చేస్తాం. అని చేతకైతే అభివృద్ధి చెందిన దేశాల్లో కోసం మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు మనకి కనపడుతూ ఇవి అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ తలసరాదాయం ఉంటుందని చెప్పాం, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ తలసరాదాయం. 2012 అమెరికా తలసరాదాయం 50,120 అయితే ఇండియాది 1,530 అని చెప్పాము. తలసరాదాయం కాస్త తక్కువ ఉంటుంది అభివృద్ధి చెందిన దేశాల్లో, తక్కువ తలసరాదాయం. తర్వాత మూలధనం కూడా తక్కువ, ఎప్పుడైతే తలసరాదాయం తక్కువగా ఉంటుంది పొదుపు పరిమాణం కూడా తక్కువ ఉంది. సమర్థవంతమైనటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ అయితే ఉండదు. దాంతో ఏంటంటే పొదుపులు సమీకరించి అది మూలధనంతో సమీకరించి ఈ పెట్టుబడి పెట్టేవాడికి ఉండే గుణాలను అవకాశం కూడా తక్కువ ఉంటుంది. అంచేత ఎక్కువ మంది వ్యవసాయం ఆధారపడి డబ్బులు చెప్తున్నారు. ఈ భారతదేశంలో మూలధనం కొలత ఉండడం వల్ల పారిశ్రామికీకరణ కూడా ఆశించినంతగా జరగదు. ఎక్కువ మంది వ్యవసాయం ఆధారపడదు, ప్లస్ జనాభా సంస్థ లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా విస్ఫోటానికి భారతదేశంలో సుమారు 120 కోట్లు పైబడి జరగదు. జనాభా విస్ఫోటం అనేది జరగదు. జనాభా సమస్య అన్ని సమస్యలు కూడా మూలకాలు. ఈ నిరుద్యోగ సమస్య తీసుకున్నాం, లేదా పేదరిక సమస్య తీసుకున్నాం, వీటన్నిటికీ మూల కారణం అంటే జనాభా సమస్య. తర్వాత నిరుద్యోగ సమస్యలు ఎక్కువ డబ్బు చెందిన దేశంలో నిరుద్యోగం అంత తీవ్రంగా ఉంటుంది. దాని కారణంగా మనం చెప్పుకోవడం జరిగింది అభివృద్ధి చెందిన దేశాల్లో సాధ్యమైన కొరత వల్ల ఏర్పడుతుంది నిరుద్యోగం. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధనం ఉత్తరమండల కొరత వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండాలని అవకాశం ఉంది. తర్వాత వ్యవసాయమైన ప్రాధాన్యత ఎక్కువ. ఉదాహరణ భారతదేశం చూసుకున్నట్లయితే మన వ్యవసాయ ప్రధాన దేశం. గతంలో 70% పై ఇప్పుడు వ్యవసాయ రంగం ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలం నుంచి తగ్గింది, 49% మంది వ్యవసాయ రంగం ఆధారపడి ఉంది. పారిశ్రామిక సేవా రంగాలు అంటే కూడా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది వ్యవసాయ రంగం ఆధారపడి ఉంటారు. అలాగే స్థూల జాతీయ వ్యవసాయ రంగం ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు సామూహిక కాదు పేదవాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి కనీస అవసరాలు కూడా తెలియదు. అక్కడ తినడానికి కట్టుకోవడం పట్ట ఉండాలని నివాసం కూడా ఉండదు. సామూహిక కార్యక్రమాలు అయితే మనం ఈ అభివృద్ధి చెందిన దేశాలు గమనించవచ్చు. అంతేకాదు ఆదాయ స్థానం కూడా ఆదాయం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ కాదు, అందరికీ సమానంగా పంపిణీ. కొంతమందికి ఎక్కువ ఆదాయం, కొంతమందికి తక్కువ ఆదాయం. ఈ ఆదాయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా ఎక్కువ సంపద అంతా కూడా కొంతమంది దగ్గర కేంద్రీకృతం అయిపోతుంది. దానిపై వివాసంతో జీవితం నడుపుతుంది. పేదవాళ్ళు కూడా అయిపోయారు. కనీస అవసరాలు కూడా తిరిగి తినడానికి తిరిగి కట్టుకోవడం పెట్టడం నివాసం కానీ చాలా మంది అనేది ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో కనపడుతుంది. ఈ విధంగా ఆదాయ సంస్థ చాలా ఎక్కువ. అంతేకాదు తక్కువ జీవన ప్రమాణ స్థాయి అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగైనటువంటి జీవన ప్రమాణం ఉంటుందని సమర్థవంతమైనటువంటి సాంఘిక భద్రత వస్తుంది. కలుషు పడక ఉన్నత ప్రమాణాలు పాటిస్తారని మనం చెప్పాం. కానీ ఎక్కడైతే ఈ అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ జీవన ప్రమాణ స్థాయి
సమర్థవంతమైన సాంఘిక భద్రతగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన పరిశ్రమ కాలుష్య పరంగా కూడా ఉన్నత ప్రమాణాలు పాటించు, కాలుష్యం చాలా ఎక్కువ, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి, అనారోగ్యం బాధ్యత ఎక్కువ మీద పడుతుంది. అంతేకాదు సాంకేతికంగా కూడా వెలువడి ఉంటాయి అభ్యర్థి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తీసుకున్నప్పుడు ఇప్పటికీ కూడా పురాతన పద్ధతులను ఆరోపిస్తున్నారు. వ్యవసాయం నాగలితో మనం అలాగే గుణపాలు పాలు ఇటువంటి ఉపయోగించి శ్రామికులు ఎక్కువగా ఉపయోగించి వ్యవసాయం చేయడం జరుగుతుంది. సో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదించ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయాన్ని అక్కడ చేస్తారు. కాకపోతే అక్కడ సాంకేతిక పరంగా అభివృద్ధి చెందినటువంటి పద్ధతులు ఏంటంటే వ్యవసాయం చేయడం జరుగుతుంది. ట్రాక్టర్ కానీ మరుగు నిర్మూలన యంత్రాలు ఇటువంటి అన్ని కూడా అక్కడ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో అక్కడ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదన ఎక్కువ ఉంటుంది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతికంగా వెనుకపోవటం వల్ల వ్యవసాయ రంగాన్ని మనం చూసుకున్నప్పుడు ఉత్పత్తి ఉత్పాదక చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు జనసాధారణ చాలా ఎక్కువ, ఒక చదరపు కిలోమీటర్ నేను వస్తుంటే జనాభా శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశం అధిక జనసాధారణ అనేక రకాల సమస్యలు అనేవి ఉత్పన్నమవుతుంది. అంతేకాదు ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ ఆధునిక రంగంలోనే సాంప్రదాయ రంగం రెండు. ఇక్కడ ఉదాహరణ మన భారతదేశంలో తీసుకున్నట్టు పారిశ్రామిక రంగం అంటే వ్యవసాయ రంగం. పారిశ్రామిక రంగం ఏంటంటే ఆధునిక పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తుంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన ఉత్పత్తి చేస్తామంటే మన వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతుల్లో ఇప్పటికీ అంటే మన పూర్వీకులు ఏ రకంగా వాళ్ళు వ్యవసాయం చేస్తారు అదే పద్ధతిలో ఇప్పటికీ కూడా చాలా మంది వ్యవసాయం చేస్తారు. కొంచెం చోట్ల ఇప్పటికీ కూడా నాటకీయ ఉపయోగించారు, నాటకీయ మనం గమనించవచ్చు. ఇప్పటికీ కూడా పురాతన ఉత్పత్తి పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అత్యంత వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాదక చాలా తక్కువగా ఉంది. సో అభివృద్ధి చెందిన దేశాలు ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు ధరల అస్థిరత్వం అభివృద్ధి చెందిన దేశాలు ఈ డిమాండ్ సప్లై నుంచి తీసేసిన వల్ల ధరలు ఒక్కోసారి పెరగడం ఒక్కోసారి తగ్గడం మనం గమనించవచ్చు. అంటే ధరల అస్థిరత్వం అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. స్థిరంగా ఒక్కోసారి ధరలు పెరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ధరల అస్థిరత్వం మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను తెలుసుకున్నాం. భారతదేశం ఉదాహరణగా తీసుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. భారతదేశం ఉదాహరణ తీసుకుని అభివృద్ధి చెందిన దేశాలు లక్షణాలు ఎలా ఉన్నాయని మనం చెప్పుకున్నప్పుడు మొట్టమొదటిగా తలసరాదాయం తక్కువ ఉంటుంది. భారతదేశంలో తలసరాదాయం చాలా తక్కువగా ఉందండి. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పిలువబడి అల్ప మధ్య ఆదాయ దేశాలు తలసరాదాయ విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా బాగా మెరుగుపడదు. చైనా భారతదేశం అంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరాదాయం అభివృద్ధి చెందిన దేశాల తలసరాదాయంతో కోసం చాలా తక్కువ. అంతేకాదు మూలధన కొరత కూడా ఎక్కువ ఉంటుంది. మూలధన కొరతలు నేను ప్రధాన కారణం ఏంటంటే ఈ మూలధన కొరతకి ఇక్కడ తలసరాదాయం తక్కువ ఉంది. తలసరాదాయం తక్కువ ఉండడం వల్ల గురువు కూడా తక్కువ ఉంది. అంచేత మూలధన కొరత అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో చెందుతున్న దేశాల్లో మనం గమనించవచ్చు. భారతదేశం అనే దేశాలు అందుకే దేశాలు ఏమంటారంటే మూలధన పేద దేశాలుగా చెప్తా ఉంటారు. ఈ దేశాల్లో పరిసరాదాయం తక్కువ ఉండడం వల్ల పెట్టుబడిని ప్రేరేపించే పొదుపు రేటు చాలా తక్కువ ఉంది. ఈ పొదుపు లేకపోవడం వల్ల ఏంటంటే ఈ మూలధన కొరత అనేది ఎక్కువగా ఉంది. ఈ మూలధన కొరత అంటే అభివృద్ధి చెందిన దేశాలు చాలా తక్కువగా ఉంది. అందుకే ఆ దేశాల స్థూల దేశ ఉత్పత్తులు 15-20% ఉంటుంది. భారతదేశం 1924 స్థూల మూలధన కొరత రేటు 2012-35.6%. తర్వాత భారతదేశంలో జనాభా సమస్య కూడా చాలా తీవ్రంగా జనాభా విపరీతంగా పెరుగుతుంది. జనాభా విస్ఫోరణమైన అభివృద్ధి చెందిన దేశాలు ఈ తీవ్ర జనాభా సమస్యలు ఎదుర్కొంటుంది. బాగా అభివృద్ధి చెందిన దేశాలు జనాభా పెరుగుతుంది 2% అనుమతి వైద్య సదుపాయాలు సౌకర్యాలు మెరుగుపరిచి మరణాలను తగ్గించడంలో విజయం సాధించినప్పటికీ కూడా అదే రీతిలో జనాభా తగ్గించలేకపోవడం వల్ల ఈ జనాభా విస్ఫోరణం అనేది ఏర్పడుతుంది.
దీనికి జరుగుతాం సహజవంగా ఉద్యోగం నుంచి నిరుద్యోగ పెరగడానికి కారణం ఫలితంగా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి కూడా తక్కువగా ఉంది. తర్వాత నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువ ఉంది. భారతదేశం నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ అధిక నిరుద్యోగిత అన్ని చెందిన దేశాలు ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి చెప్పవచ్చు. ఈ దేశాల్లో మనం బహిర్గత నిరుద్యోగం ఒక అనామయం. అభివృద్ధి చెందిన దేశాల నిరుద్యోగంతో పోల్చినప్పుడు చాలా రేట్లు ఎక్కువ ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వస్తాం వల్ల పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మోదల కోట్ల నిరుద్యోగానికి కారణం. భారతదేశం కూడా ఈ బహిర్గత మరియు ప్రచంద నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంది. 11వ ప్రణాళిక కాలంలో 37 మిలియన్ మంది నిరుద్యోగ సమస్య ప్రణాళిక 45 మిలియన్ నిరుద్యోగ అభివృద్ధి చేస్తారని భారత ప్రణాళిక సమాపంలో అంచనా పెట్టింది. వ్యవసాయ రంగం భారతదేశంలో మనం చూస్తుంటే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం, అంటే పారిశ్రామిక సేవా రంగం కంటే కూడా వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం మనం గమనించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఉండడానికి మనం గమనించవచ్చు. ఈ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తిలో 20-30% వరకు ఉంటుందన్నమాట. తర్వాత సామూహిక పేదరికం అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఈ సామూహిక పేదరికం కూడా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో కూడా ఈ సామూహిక పేదరికం అనేది ఉంది. ఈ దేశాల జనాభాలో 100% ప్రజలు మన కనీస అవసరాలు కూడా పొందలేస్తున్నాము. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో తక్కువ ఆదాయ స్థాయి, పోషకాహారం, అనారోగ్యం, నిరక్షరాస్యత సమస్యలతో బాధపడడం మనం గమనించవచ్చు. అంతేకాదు ఆదాయ స్థానం కూడా ఎక్కువ ఉంది. భారతదేశంలో ఆదాయ స్థానం ఎక్కువ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మనం పోల్చేసుకున్నప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయ స్థానం ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం. భారతదేశంలో కూడా ఈ ఆదాయ అసమానతలు ఎక్కువగానే ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి అనే వాస్తవాన్ని నిర్వహించినటువంటి అనేక సర్వేలు ద్రోహపరుస్తుంది. తర్వాత తక్కువ జీవన ప్రమాణ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాల్లో వేరేటువంటి జీవన ప్రమాణ స్థాయి ఉంది. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉందని చెప్పాము. భారతదేశంలో కూడా తక్కువ జీవన ప్రమాణ స్థాయిని మనం గమనించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే అభివృద్ధి చెందిన దేశాలు జీవన ప్రమాణ చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని నిజ ఆదాయం, ఆరోగ్యం, విద్యుపరంగా సాధించిన వృద్ధి అనే ఒక సూచికల ఆధారంగా చూస్తూ ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు పోషకాహారంలో అధిక స్థాయి కావచ్చు, పారిశుద్ధ్యంలో రక్షిత మంచినీటి కొరత ఇటువంటి సమస్యలతో తీరుస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఆరోగ్యం, విద్య, సాంకేతిక శక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల ఆయుర్దాయం 65 సంవత్సరాలు లోపు ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 75 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో శిశు మరణాలు ప్రతి 1000 జనాలకు 50 ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 6% ఆరోగ్యంతో మాత్రమే జస్ట్ సాంకేతికంగా వెలుగుబడటం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం చూడవచ్చు. భారతదేశంలో కూడా టెక్నాలజీ పరంగా మనం అంత డెవలప్మెంట్ సాధించలేదు. అభివృద్ధి చెందిన దేశాల పరిశోధన అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఉత్పత్తి పద్ధతులు వెలుగుబడదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడానికి కావలసిన అధిక మూలం కొత్త కొనడం వల్ల ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల శ్రమ సాధక పద్ధతికి ఎక్కువగా ప్రాధాన్యత. తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక జనసాంద్రత ఉంటుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా అభివృద్ధి చెందిన దేశాలు అధిక జనసాంద్రత ఉంటుంది. భారతదేశంలో కూడా అధిక జనసాంద్రత ఉండాలని గమనించవచ్చు. ఒక చదరపు కిలోమీటర్ నివసించే సగటు జనాభాని జనసాంద్రత అని అంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక జనసాంద్రత ఉండడాన్ని మనం గమనించవచ్చు. భారతదేశంలో కూడా అధిక జనసాంద్రత అనేది ఉంది. 2011 సంవత్సరం ప్రపంచ జనసాంద్రత 50 ఉంటే అధిక జనసాంద్రత వల్ల భూమి మరియు లభ్యమవుతున్న సహజవం ఒత్తిడి పెరుగు. అంతేకాదు ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ ఉంటుందని చెప్పుకున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో
భారతదేశంలో కూడా వంద ఆర్థిక వ్యవస్థలు అంటే ఒకే ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు ఆధునిక రంగం ఉంటే సాంప్రదాయ రంగం రెండు పట్టణాలు కూడా ఉంటాయి. భారతదేశంలో కూడా వంద ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంగా మనం గమనించవచ్చు. సాంకేతిక దోగతులు కనపడుతుంది. పారిశ్రామిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఉంటే వ్యవసాయం పురాతన పద్ధతిని ఎప్పటికీ కూడా ఉపయోగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాదాస్థిరత్వం ఉంటుందని చెప్పుకున్న అభివృద్ధి చెందుతుంది చేస్తారు. భారతదేశం కూడా దాదాస్థిరత్వం ఉంది. భారతదేశంలో కూడా దాదాపు ఇన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఇచ్చాల్సిన వస్తువులు పాపకూడదు. మరియు వినియోగం ఉత్పత్తి మధ్య ఉండే అంతరం అంటే సప్లై డిమాండ్ మధ్య వేరియేషన్ వల్ల ఈ దాదాస్థిరత్వం అనేది కనపడతా ఉంటుంది. కొన్ని నిత్యావసర వస్తువు ధరలు ఒకసారి ఎప్పుడైనా పెరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఉత్పత్తి వినియోగం మధ్య ఉండే అంతరం అంటే సప్లై డిమాండ్ మధ్య ఉండే అంతరం వల్ల ఇక్కడ మనకి ధరల స్థిరత్వం అనేది అభివృద్ధి చెందిన దేశాలు కనపడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో కూడా ఈ